రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 నెలలలో 20 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ఈ బడ్జెట్లో 1000 కోట్లు నిధులు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా ఏది, కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకుని వచ్చారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు 22 ఎంపీలను ఇచ్చారని, 6 రాజ్యసభ సభ్యులున్నారని, వారంతా ఏం సాధించారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్లో బూతులు తిట్టడం తప్ప రాష్ట్రాన్ని ఉద్దరించిందేమీ లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న నిధులు ఎన్ని, ప్రాజెక్టులు ఏంటి చెప్పే దమ్ము సీఎంకి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నందిగామ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు వీరంకి వీరస్వామి, నందిగామ జడ్పీటీసీ అభ్యర్థి సజ్జా అజయ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కొంగర నవీన్, నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఒకసారి ఒకసారి అని ఈవీఎం డబ్బాలు పుణ్యమా అంట ఢిల్లీ పోయారు. ఢిల్లీ పోయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నారా? సాయిరెడ్డి చెప్పు, ఆంధ్రభవన్లో ఏం చేస్తున్నావు? మీ అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన అధికారుల్ని ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ, హోంమంత్రి కార్యాలయం చుట్టూ, ఫైనాన్స్ మినిస్టర్ కార్యాలయం చుట్టూ ఆ సస్పెండ్ అయిన అవినీతి అధికారులు పోస్టింగ్ ఇప్పించడానికి 20 నెలలు పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత ఏంటంటే ఆయన అవినీతి కేసుల్లో సస్పెండ్ అయిన ఒక అధికారికి పోస్ట్ ఇప్పించుకోగలిగారు. మొన్న ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరిగాడు? బెయిల్ రద్దు కాకూడదు, సిబిఐ ఈడీ కేసుల్లో వాయిదాలకు వెళ్ళాలి, వాయిదాలకు ఎక్కొడుతున్నాడు. వాయిదాలకు ఎక్కొట్టే ముఖ్యమంత్రి బెయిల్ రద్దు భయంతో గజగజ నవ్వుతూ ఉన్నాడు. తాడేపల్లి రాజప్రసాదంలో చలి జ్వరం వచ్చింది ముఖ్యమంత్రి గారికి. మేము అడుగుతా ఉన్నాం పోలవరం ప్రాజెక్టు ఏం చేశారు, ఏ నిధులు తెచ్చారు? ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ఈ విజయసాయిరెడ్డి పనికిమాలిన ఎంపీ నువ్వు కేంద్రం మళ్ళీ ఉద్ధరించే పదంలో నీకు ఢిల్లీలో ఏం చేస్తున్నావు? ట్విట్టర్లో బూతులు తిట్టడం తప్ప, ట్విట్టర్లో బూతు మాటలు తప్ప విజయసాయిరెడ్డి రాష్ట్రానికి ఏమన్నా ఉద్ధరించావా? నీ హోదా నీ పదవి కూడా దండగా ఆ జీతపత్యాలు ఆ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు కూడా ఈ రాష్ట్రానికి దండగా ఏ నిధులు తీసుకొచ్చారు? 35 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న నిధులెంత, రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న ప్రాజెక్టులు ఏంటి చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రికి లేదు.